తిరులంపాడు మండల పరిధిలోని గ్రామాల్లో కిడ్నీ బాధితుల ఆక్రందనలు మిన్నంటుతున్నాయి. 4 గ్రామాలకు చెందిన 60 మంది వరకు కిడ్నీ వ్యాధి బారిన పడి మంచాన పడుతున్నారు. ఒక్క రంగాపురంలోనే ఇప్పటి వరకు ఈ వ్యాధితో 6 మృతి చెందారు. ఇంకా కొందరు వ్యాధి బారిన పడి మంచాన పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం ప్రథమ చికిత్సాలయం లేదని పట్టించుకోవాల్సిన అధికారులు ముఖం చాటేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ గ్రామాల వైపు చూడాలని, గ్రామాల్లో ప్రభుత్వ చికిత్సాలయంతో పాటు కిడ్నీ వ్యాధి బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందేలా కనుకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? నా పేరు బాణవ సాహి. ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది. ఏమని మీకు? ఎక్కడ చూపిస్తున్నారు? విజయవాడ. ఎంత ఖర్చు అవుతుంది? 80,000. రోజుకి 70-80 మాత్రలు తింటాయి. అధికారులు ఎవరు వచ్చారమ్మా? అధికారులు అధికారులు ఎవరు వచ్చారా? ప్రభుత్వం కిడ్నీ వ్యాధి ఉన్న మాది రంగాపురం సార్. మరి ఇక్కడ మాకు రావటానికి పోవటానికి ఏ సౌకర్యం ఉండదు. మా అత్తయ్య గారు చాలా ఇబ్బందులు పడ్డాము. మేము కూడా లేనోళ్ళమే. మరి కిడ్నీ ప్రాబ్లం వల్ల 2 సంవత్సరాలు తిరిగాము. హాస్పిటల్లో గవర్నమెంట్ ఫస్ట్ ప్రైవేట్లో చూపించాము. మరి ఎక్కడ నయం కాలేదు. చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. ఎక్కడ కుదరకపోతేను మళ్ళీ డయాలసిస్ కానీ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ వారానికి 2 సార్లు తిరిగాము. వారానికి 2 సార్లు తిరిగినా కానీ ఏ ప్రయోజనము లేదు. తిరగటానికి రావటానికి పోవటానికి చాలా ఇబ్బందులు పడ్డాము, కష్టపడ్డాము. అయినా మాకు ఏం దక్కలేదు. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టినా మాకు ఏ మనిషి దక్కలేదు. అటు ఏమీ రాలేదు. మాకు ప్రభుత్వం తరఫున కూడా మాకు ఏమీ ఇబ్బంది మాకు ఏమీ కలగలేదు. అసలు సాయం చేయలేదు ప్రభుత్వం వాళ్ళు కూడా. మరి అలాగే ఖర్చు పెట్టాము, చేసాము, తిరిగాము. మా అత్తయ్య గారు లాస్ట్ నుంచి చనిపోయారు. సంవత్సరం తిరిగాము, సంవత్సరం 2 సంవత్సరాలు తిరిగాము. సంవత్సరం పాటు బ్రతికింది, ఇంకా తర్వాత లేదు. మరి మేము కూడా ఇప్పుడు పోయిన వాళ్ళు పోయారు. మరి ఉన్నోళ్ళు కూడా మీరు ఆదుకోవాలి. ఎంతమంది చనిపోయి ఉంటారు? 6 ఈ ఊళ్ళో 6. ఇప్పుడు ఒక 6 ఉన్నారని. మరి వాళ్ళకు కూడా ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి లేదులే. ఇప్పుడు ఉన్నోళ్ళకి కూడా మీరు చూసి సాయం చేయాలి. వాళ్ళకు అయినా పట్టించుకొని ఏ ఇబ్బంది లేకుండా. హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వాళ్ళు డయాసిస్ చేశారు. వారానికి వెళ్తారు. సంవత్సరం చేసినాక తర్వాత బిల్లలు అక్కడ పోతుంటే వాళ్ళు రోజు రమ్మన్నారు. చేయాల్సింది వాళ్ళు ఏమో పని చేసి నాకు ఇస్తామంటారు. ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా లభించాయండి? లభించలేదు. డయాలసిస్ ఎప్పటికో ఎన్నిసార్లు చేశారు వాళ్ళు? ఇప్పటికి ఎన్నిసార్లు చేయించుంటారండి? 23-30 సార్లు చేసింది. ఎన్ని రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తున్నారండి? వారం రమ్మన్నారు కానీ నేను లేకపోతున్నాను. మీ కుటుంబ పరిస్థితి ఏమైనా చెప్తారా? కుటుంబ పరిస్థితి ఏం జరగ ఇంట్లోనే ఉంటున్నామే. ఇంతకుముందు ఏం చేసేవారండి? డబ్బులు చాలట్లేదండి. ఎప్పుడు కూలి పని చేసుకోవటం. ఆయనకి వారానికి 2 వేలు అయినా చాలట్లే. వాళ్ళ మంది పిల్లలు తక్కువ ఇస్తానంటారు, రేటు ఎక్కువ పెట్టి కొనుక్కోమంటారు. రావటానికి మాత్రం పిలుస్తారు. తీసుకెళ్ళండి వచ్చాను. మళ్ళీ ఆడిపోయినాక డబ్బులు తీసుకుంటారు. ఏమైందమ్మా అసలుకి? ఆయన కిడ్నీలు జబ్బులేండి. ఎన్నాళ్ళ నుంచి? ఇప్పుడే 2011 నుంచి. అప్పటి నుంచి ఉంది ఆయనకి. కూలి చేసుకోవడం, ఆయన తీసుకొని పోవటం. ఎంతమంది ఉంటారు గ్రామంలో సుమారు? ఇక్కడ 6 చచ్చిపోయారు కండి. ఈయనకే మందులు మేనే చేకర చేసి బతికించుకుంటున్నాం. ఇంకా మాకు రూపాయి పెట్రోలు లేరు. వాళ్ళకు కూడా బాగీలు కట్టకపోతే ఇట్లా వాళ్ళు కూడా పోయి వాళ్ళు కూడా పోయిట్లే. ఏం చేసి ప్రభుత్వంతో బతికిస్తున్నా. ఇప్పటి వరకు ఎవరన్నా అధికారులు ఎవరన్నా వచ్చారండి? ఎవరు రాలేదండి. ప్రభుత్వం బాధితుల సమస్య ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా జీకొండూరు, ఏకొండూరు, తెరువూరు, గంపలగూడెం ఈ మండలాల్లో పెద్ద ఎత్తున ఎస్టీ తండాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నారు. అనేక మంది చనిపోవటం కూడా జరిగింది. ప్రభుత్వం వీళ్ళని ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందించట్లేదు. వైద్య సదుపాయాలు కూడా సరైనటువంటి పద్ధతుల్లో వీళ్ళకి అందక అనేక మంది కిడ్నీ బాధితులు పడి చనిపోయినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ 7 మండలాల్లో దాదాపుగా ఈ సమస్య మీద అనేక ప్రజా సంఘాలు ఆందోళన చేసిన ఫలితంగా జిల్లా అధికార యంత్రాంగం
స్పందించి నూజువీడులో ఒక డయాలసిస్ సెంటరు, అదేవిధంగా తిరువూరులో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి మొత్తం బాధితుల్ని రోగులకి సేవ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అందేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఈ మధ్యకాలంలో మన నందిగామ నియోజకవర్గంలో నుంచి వేర్లపాడు మండలంలో కిడ్నీ బాధితుల సంఖ్య బయటపడింది. ఈ రంగాపురం కానీ జుజ్జూరు, అల్లూరు, నరసింహరావుపాలెం, చెన్నారావుపాలెం గ్రామాల్లో కిడ్నీ బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు అధికారుల దృష్టికి విలేకరుల ద్వారా తెలియడం అనేది జరిగింది. వీళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎటువంటి వైద్య సౌకర్యాలు కానీ వీళ్ళకి అందేటువంటి పరిస్థితి లేదు. మనం రంగాపురంలో చూసుకుంటే ఇప్పటికి 6 కిడ్నీ బాధితులతో జబ్బుతో చనిపోయారనేది గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు 6 కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు ఉండి డయాలసిస్ చేసుకోలేక ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జుజ్జూరు, అదేవిధంగా రంగాపురం, అల్లూరు, వేర్లపాడు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పేసి, అదేవిధంగా పెన్షన్ను 3,000 రూపాయలు బాధితురాలకి పెన్షన్ ఇవ్వాలని చెప్పి, చనిపోయిన కుటుంబాలకి చంద్రన్న బీమా ద్వారా 5 లక్షలు వెంటనే మంజూరు చేసి ఆ కుటుంబాలని ఆదుకోవాలనేది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపున వీళ్ళకి పౌష్టికాహారం అయినటువంటి రాగులు, సజ్జలు, అదేవిధంగా పప్పుండలు వీటన్నిటిని కూడా అందించి వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఎవరైతే డయాలసిస్ వల్ల, అదే కిడ్నీ రోగం వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం డయాలసిస్ ఉచితంగా అందజేసి, మందులు ఉచితంగా అందజేసి వాళ్ళందరినీ కూడా ఆదుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము